తెలుగు రాష్ట్రాల్లో చేపలు సాగు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అందులో ఒక్కొక్కరు ఒక్కో ఆక్వాకల్చర్ ని వినియోగిస్తున్నారు. దిగుబడిని పెంచుకునే అందుకు టెక్నాలజీతో పాటు వీటి సాగుకి సంబంధించి కేంద్ర స్థాయిలో ఎఫేడా ఆక్వా రైతులకు శిక్షణలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆక్వాకల్చర్ శిక్షణపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు గుణశేఖర్ గారు అండి. నేను ఆర్జీసీఎల్ ఎంబీడా కిందకంలో ఆర్జీసీఎల్ పనిచేస్తుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన హైయర్ ఆఫీసర్ నుండి ఏంటంటే మన చైర్మన్ గారి నుంచి మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి నుంచి అందరూ మన రైతుల కోసం అక్కడక్కడ సంవత్సరాన్ని ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా పెడుతున్నారండి. అక్వాక్యూర్ లాగా అది వరల్డ్ మొత్తం ఇండియా మొత్తం పెడుతున్నారు. అది ఏంటంటే వరల్డ్ నుంచి ఫార్మర్ కూడా వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో కల్చర్ వంతు ఏం కల్చర్ చేయాలంటే ఫిన్ఫిష్ కల్చరా, మెరైన్ ఫిష్ కల్చరా, మన సెల్ఫిష్ కల్చరా అంటే అందరికీ రైతులకు తెలుసు. మన రైతులకు ఎంత లాభం వస్తుందో అలాంటి అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇదిలో పెడతారండి. ఇప్పుడు పోయి సంవత్సరాల నుంచి కోవా, ఇప్పుడు ఆంధ్రాలో రెండుసార్లు పెట్టారు. ఏంటంటే ఆంధ్రాలో ఎక్కువ ఇండియాలో కల్చర్ ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మ్యాక్సిమం వనామి కల్చర్ చేస్తున్నారు, మన పండుగప్ప కల్చర్ చేస్తున్నారు, తర్వాత పీతల కల్చర్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆర్జీసీలో ఏంటంటే మన 11 ప్రాజెక్టులు ఉన్నాయి. 11 ప్రాజెక్టు త్రూఅవుట్ ఇండియా ఫుల్గా ఉన్నాయి. మనం ఇప్పుడు మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు వనామి ముందు టైగర్ చేశారు, తర్వాత వనామి చేశారు, తర్వాత పండుగప్ప కల్చర్ ఉంది. పండుగప్ప కల్చర్ ఉంది చేయడానికి మన క్యాచరీ సీడ్ సప్లై అనేది తమిళనాడులో ఉన్నాయి. అక్కడి నుంచి మన సీడ్కి వచ్చి రైతులకు ఇక్కడ మనం అరేంజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మన విజయవాడలో మాణికొండ విలేజ్లో మనం గిఫ్ట్ తెలియపే సీడ్ కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆ గిఫ్ట్ తెలియపే ఏంటంటే మనం 6 to 8 మంత్లో మన సైజు కేజీ వచ్చేస్తుంది సార్. అది వంద రైతులకు మంచి లాభం రావడానికి తయారు చేసినాయి. మనం ఇప్పుడు వేణా ఇప్పుడు వనామీ కల్చర్ కానీ మత కల్చర్ కానీ ఇప్పుడు రైతులు బాగా కష్టపడకుండా కొద్దిగా తక్కువ కాస్ట్లో మన ఎక్కువ ప్రాఫిట్ లాగా మనం గిఫ్ట్ తెలియపే చేస్తున్నారు. అది లేకుండా మనం గోబియా క్యాచరీ కూడా మన కేరళలో చేస్తున్నారు. అంత గోబియా క్యాచరీలందు మన సీడ్ తీసుకొచ్చి మన రైతులకు ఇస్తున్నారు. మన కేజీ కల్చర్ కూడా మెరైన్ కేజీ కల్చర్ కూడా చేస్తున్నారండి. ఆ తర్వాత పీతలు కూడా చేస్తున్నారు. పీతలు ఇప్పుడు మాక్సిమం కోస్టల్ ఏరియాలో బాగా పెంచుతున్నాయి. అది వంద సీ వాటర్ బ్యాక్ వాటర్ ఏరియా, అదావద్దు ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు కలుకున్న ఏరియాలో బాగా పెరుగుతుంది. అది ఇప్పుడు మచిలీపట్నం ఏరియా తర్వాత నాగలాంగ ఏరియాలో కూడా మనం పీతలు బాగా పెంచుతున్నారండి. అలాంటి కోసం ఎక్కడెక్కడ ఎక్కువ అక్వాకల్చర్ జరుగుతూ అక్కడక్కడ ప్లేస్లో మనం ఎగ్జిబిషన్ లాగా ఇప్పుడు ఏ కల్చర్ చేయాలి, ఏ ఫిష్ ఏ కల్చర్లో ఏ వాటర్లో పెరుగుతుంది అలాంటి ఇది మనకు చేస్తున్నారు. ఇప్పుడు పండుగప్ప బాగా గ్రోత్ వస్తుంది సార్. పండుగప్ప అంటే సర్వైలబిలిటీ కొద్దిగా ప్రాబ్లం కానీ బాగా గ్రోత్ వస్తుంది. రైతులకు మంచి రేటు సార్. ఇప్పుడు మార్కెట్లో పండుగప్ప ఏంటంటే 450 రూపాయలు పైన వెళ్తుంది పర్ కేజీ. అలాగే ఇప్పుడు అదే తెలకుండా ఇప్పుడు ప్రెస్ వాటర్ ఏరియాలో అంటే మన కిప్టి తెలియపే చేస్తారు. కిప్టి తెలియపే అంటే జెనెటికల్ ఇంపుడు ఫామ్డ్ తెలియపైన ఒకటి రకాలు ఉన్నాయి. ఆ రకం మ్యాక్సిమం ఇంపోర్టెడ్ అయిన ఫిష్ సార్. దానిలేదు మన జెనెటిక్ సెట్ తయారు చేసి దానిలేదు ఆల్మేల్ సీడు మన రైతులకు ఇస్తున్నారు. అంత ఆల్మేల్ సీడ్ తీసుకెళ్ళి రైతులు ఏం చేశారంటే కల్చర్ చేస్తున్నారు. అప్పుడు మనం 6 to 8 నెలల అవరికి కేజీ సైజు వచ్చేస్తుంది. మంచి ప్రాఫిట్ మంచి లాభం జరుగుతుంది సార్. ఇది ఇప్పుడు మార్కెట్ కోసం రైతులు చెప్తున్నారు కానీ ఆయన బయట మార్కెట్లో బాగా వెళ్తుంది. ఫార్మర్స్ కోసం ఇప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ ఎదుకోసం పెడుతున్నారు. ఫార్మర్లు మంచి డెవలప్ అవ్వడానికి కోసమే పెడుతున్నారు. ఫార్మర్ ఏంటంటే ఇప్పుడు అవరే మనకు తగ్గట్టుగా ఇప్పుడు ఫిష్ కల్చర్ల నుంచి వనామి కల్చర్ల నుంచి అండర్ కల్చర్కి చేస్తున్నారు కాబట్టి ఫార్మర్స్కి నిறைய సహాయం చేయడాన్ని బట్టి ఇదంతా మంచి మంచి ప్లేస్లో మంచి మంచి ఏరియాలో ఎక్కడ ఎక్కువ అక్వా కల్చర్ ఉందో అక్కడికి మనం ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టి అవన్నీ డెవలప్ చేయడానికి కోసం రైతులకు ఎంగేజ్ చేయడానికి కోసం ఇలాంటి పాస్ గ్రోత్ వస్తుంది అది చెప్పడానికి కోసమే ఇక్కడ పెడుతున్నారు. ఏపీ అంటే తెలంగాణ ఫార్మర్స్కి మంచి ప్రాఫిట్ రాకపోతే ఇక్కడ ప్రెస్ వాటర్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ వాటర్ ఎక్కువ ఉంది సార్. అంత ప్రెస్ వాటర్ కోసం మనం ఏంటంటే ప్రెస్ వాటర్ ఏం పెంచాలి, మన పాస్ గ్రోత్ వస్తుంది కాబట్టి మన గిఫ్ట్ తెలియపే పెంచుతున్నాం. అలాగే మనం సాల్ట్ వాటర్ అంటే మనం పండుగప్ప పెంచుతున్నాం. అలాంటి మన సాల్ట్ ప్లస్ ఉప్పు వాటర్ ఉందంటే ఆ ప్లేస్లో మనం పీతలు పెంచుతున్నాం సార్. అలాంటి పెంచినప్పుడు రైతులకు మంచి లాభం వస్తుంది. ఇది మొత్తం ఇక్కడ 11 ప్రాజెక్టులు ఆర్జీసీలందు 11 ప్రాజెక్టులు ఉన్నాయి. అంత ప్రాజెక్ట్ కూడా ఎంబీడాలేందు మనం సహాయం చేసి ఎవరే పెట్టారు. ఇప్పుడు అంత 11 ప్రాజెక్టులే మనది ఇక్కడ గిఫ్ట్ తెలేపియా ఉన్నాయి, గిఫ్ట్ సిల్వర్ లైన్ ఉన్నాయి, తర్వాత గిఫ్ట్ రెడ్ ఉన్నాయి, ఆ తర్వాత మన స్కాంబి ఉన్నాయి, స్కాంబి ఫుడ్ స్టాక్ ఉన్నాయి, తర్వాత మన పండుగప్ప పిల్లలు ఉన్నాయి, పండుగప్ప సీడ్ ఉన్నాయి, తర్వాత పీతలు పిల్లలు ఉన్నాయి, ఆ తర్వాత మన పాంబోను సీడు ఉన్నాయి, గోబియా సీడు ఉన్నాయి, వనామి సీడు ఉన్నాయి, అన్నీ ఇక్కడ ఉంది సార్. ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో ఏం కలిసి చేయాలి అదో తెలంగాణ ముఖ్యంగా ఏపీలో ఏం కలిసి జరుగుతో అలాంటి కల్చర్ చేయడానికి ఉన్న తగ్గట్టుగా ఉన్న ఫిష్ ఇక్కడ ఉన్నాయి సార్. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా అందరం వచ్చి ఆ తగ్గట్టుగా మనసుకి అదే రైతుల కోసం ఏదో కావాలంటే మనం బుక్లెట్ కూడా ఇచ్చి పంపిస్తున్నాం. అవి చూసి ఆ తర్వాత ట్రైనింగ్ కూడా అటెండ్ అవుతున్నారు మన దగ్గర వచ్చి. ట్రైనింగ్ అంటే ఎలా కల్చర్ పెంచాలి ఏంటి మొత్తం ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత అవరు మొత్తం నేర్చుకొని వెళ్తున్నారు సార్. మ్యాక్సిమం మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ టోటల్ త్రూఅవుట్ ఇండియా
ఇప్పుడు ఏంటంటే మనకు కల్చర్ చేయడానికి రైతులు వస్తున్నారు. వారికి 4 రోజులు మనం క్లాస్ ఇస్తున్నాము సార్. 4 రోజులు మనం ప్రాక్టికల్ క్లాస్ క్లాస్ చెప్తున్నాం. ఆ తర్వాత మన ప్రాక్టికల్ కూడా నేర్పిస్తున్నాం. ఎలా చేయాలి, ఎలా కలిసి చేయాలని అంటే ఇప్పుడు మన తెలియపే ప్రాజెక్ట్ అంటే మన విజయవాడలో మన ట్రైనింగ్ చెప్తున్నాం. అలా అంటే ఇప్పుడు పీతలు అంటే తమిళనాడులో సెంటర్ ఉంది కాబట్టి అక్కడ చేపిస్తున్నాం. అలాగే ఇప్పుడు వనామి అంటే మన వైశాఖలో ట్రైనింగ్ ఇస్తున్నాం. గోబీ అంటే మన కేరళలో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ప్రాజెక్ట్ ఉందో అక్కడక్కడ ప్లేస్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం సార్, విత్ సారోడ పర్మిషన్. కాంట్రాక్ట్ వంద మన కచ్చివో ఉంది సార్, సీరుగాయల ఇదోడ కచ్చివో ఉంది, సీరుగాయ ఉంది. అక్కడ కాంట్రాక్ట్ కోసం ఒక సెపరేట్ టీమ్ ఉంది సార్. అంత టీం దగ్గర వెళ్ళి మనం ఇదంటే గిఫ్ట్ తెలియపే కలిసి చేయడానికి వస్తున్నాం. దానికి మనం ట్రైనింగ్ అట్టవాలంటే ముందే ఒక 2 మంత్ బ్యాక్లే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవరు 10 మంది 15 మంది అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి ట్రైనింగ్ అట్టేసేవాలి సార్. రైతులు దానికి వరకు ఒక ప్రాఫిట్ వస్తుంది. ఇలా కలిసి చేయాలంటే అవకు ఐడియా ఉంది సార్. ట్రైనింగ్ అందరికి ఇచ్చినప్పుడు మనకు పండుగ పావు ప్లస్ పీతలు తర్వాత మనం తెలియపే గిఫ్ట్ తెలియపేకు బాగా ట్రైనింగ్ వస్తున్నారు. త్రూఅవుట్ ఇండియా కూడా వస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, గుజరాత్ అన్ని స్టేట్లు అయితే ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకుని వెళ్తున్నారు పండుగ కోసం. బాగా పండుగ తర్వాత గిఫ్ట్ తెలియపే కూడా బౌల్డ్ మంది వచ్చి ట్రైనింగ్ తీస్తున్నారు. ఇప్పుడు దాకా 40 ట్రైనింగ్ దాకా మన పండుగ తెలియపే గిఫ్ట్ తెలియపేకు ట్రైనింగ్ అట్టనన్నారు. ఏమైనా ప్రెస్ వాటర్ ప్రయోగం ఎక్కువ ఎక్కడే ఉందో మహారాష్ట్ర పీపుల్ ఎక్కువ వస్తున్నారండి ట్రైనింగ్ కోసం. ఇక్కడే వచ్చి ఎక్కువ ట్రైనింగ్ వచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు సార్.